ఆ నాలుగు కుటుంబాలు అని చెప్పారు నాకు అన్న తర్వాత నాకు పోలీస్ కమిషనర్ గారితో అంటే మామూలుగా రెగ్యులర్ రెగ్యులర్గా న్యూస్లో బాగా వెళ్తే అప్పుడు కమిషనర్ గారితో మాటల్లో వచ్చినప్పుడు అదేందో అనుమానం అంత ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఏరియాలో అని చెప్పారు ఆయన అప్పుడు ఆ రోజు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటంటే ఎక్కడ నా సాంఘిక మీకు అనుమానం ఎవరో మీద ఉంటే మా దృష్టికి తీసుకురండి అంటే అదంతా తీసుకున్నాక ఇదేందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అన్న ఆయన కమిషనర్ గారు వెన్న లోకల్ సిఏకి చెప్పారు లోకల్ సిఏ ఎస్ఐకి చెప్పారు ఎస్ఐ కానిస్టేబుల్ పంపించారు ఈ కానిస్టేబుల్ వెళ్ళి ఎంక్వైరీ అంటే తలుపే కొట్టు మీరు ఎవరు అడిగి మా వాళ్ళు మగాళ్ళు బయటికి వెళ్ళారండి సాయంత్రం వస్తారన్నారు అన్న తర్వాత అతను వాళ్ళ ముస్లిం ఫ్యామిలీస్ అండి ఎందుకు వచ్చిన గొడవ మనం వాళ్ళని ఏమి అనకూడదు అని చెప్పి ఆ కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్పాడు ఎస్ఐ సిఏకి చెప్పాడు రెండో రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అలర్ట్ వచ్చింది దేశవ్యాప్తంగా కొంత కొంతమంది అల్బోమా వాళ్ళు ఎక్కడో దాక్కున్నట్టు తెలుస్తుంది వెరిఫై చేయమని చెప్పేసి అలాంటి అలర్ట్ కమిషనర్ దగ్గర కూడా వచ్చింది అప్పుడు కమిషనర్ ఇది గుర్తుకుంది నేను అన్నమాట ఇంకా రాత్రి అది ఏం చేశారా అంటే తిట్టగానే అంటే మరి నువ్వు ఎస్ఐ వెళ్ళావా అని అడిగాడు లేదు సార్ అంటే సిఐ తిట్టాడు ఆయన ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారు తలుపులు ఖాళీ చేస్తున్నాయి జంప్ ముందు రోజున ఎప్పుడైతే తలుపు కొట్టారు జంప్ అంతా తర్వాత వాళ్ళు మళ్ళీ